తల్లిదండ్రులు చనిపోయినా పట్టించుకుని పిల్లలున్న ఈ రోజుల్లో ఓ మహిళ శయ్య అనాథ శవాన్ని భుజంపై మోసుకెళ్లారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కాశీబుగ్గ సమీపంలోని అడవి కొత్తూరు గ్రామంలో 60 ఏళ్ల గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందినట్లు ఎస్ఐ శిరీషకు సమాచారం అందింది. దీంతో ఆమె అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో లలిత చారిటబుల్ ట్రస్ట్ సాయంతో మృతదేహాన్ని శిరీష 2 కిలోమీటర్లు భుజంపై మోసుకుని పొలంగట్ల మీదుగా రోడ్డుపైకి చేర్చారు. అనంతరం మృతదేహాన్ని ట్రస్ట్ సభ్యులకు అప్పగించడంతో వారు అంత్యక్రియలు నిర్వహించారు. మానవత్వం చాటుకున్న ఎస్ఐ శిరీషను ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పోలీసు అధికారులు అభినందించారు. మృతదేహాన్ని ఎస్ఐ మోసుకెళ్తున్న దృశ్యాన్ని పోలీస్ శాఖ తమ అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా.